కాలజ్ఞానం జూన్ ఇరవై మూడు రెండు వేల ఇరవై మూడు దినఫలం మేషం రోజంతా సమయం అనుకూలంగా ఉంది ఏ ప్రయత్నం మొదలుపెట్టినప్పటికీ అది విజయవంతంగా సంతృప్తికరంగా పూర్తవుతుంది ఉద్యోగ ప్రయత్నాలు అదనపు ఆదాయ ప్రయత్నాలు వివాహ ప్రయత్నాలు తప్పకుండా సానుకూలపడతాయి ఉద్యోగ జీవితం సాఫీగా ప్రశాంతంగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి కుటుంబ జీవితంలో అన్యూన్యత సామరస్యం అభివృద్ధి చెందుతాయి ఆరోగ్యం కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది వృషభం ఆదాయంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు కానీ ఖర్చులు మాత్రం కొద్దిగా అదుపు తప్పే అవకాశం ఉంది గట్టి ప్రయత్నం చేస్తే అదనపు ఆదాయానికి అవకాశం ఉంది కుటుంబ పరంగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది పెళ్లి ప్రయత్నాలు చాలా వరకు అనుకూలిస్తాయి ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలు స్వీకరించవలసి వస్తుంది వృత్తి జీవితంలో బాగా బిజీ అయిపోయే సూచనలు ఉన్నాయి వ్యాపారం నిలకడగా సాగిపోతుంది మిథునం ఆదాయం పరిస్థితి బాగా మెరుగ్గా ఉంటుంది ఆదాయం పెంచుకునే ప్రయత్నాలు సఫలమవుతాయి స్నేహితుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తవుతాయి ఒక వ్యక్తిగత సమస్య అనుకోకుండా పరిష్కారం అవుతుంది కుటుంబ జీవితం హ్యాపీగా సాఫీగా సాగిపోతుంది ఆహార విహారాల్లో వీలైనంతగా జాగ్రత్తలు పాటించడం మంచిది ఉద్యోగ జీవితంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి స్నేహితులు కొందరు పక్కదారి పట్టించే అవకాశం ఉంది కర్కాటకం అష్టమ శని కారణంగా ముఖ్యమైన పనులు కూడా ఆలస్యం కావడం మధ్య మధ్య ఏదో ఒక ఇబ్బంది ఎదురు కావడం స్వల్ప అనారోగ్యాలు తప్పకపోవచ్చు ఆదాయం పరిస్థితి నిలకడగా ఉంటుంది ఖర్చులు బాగా తగ్గే అవకాశం ఉంది ఉద్యోగ జీవితంలో అధికారుల నుంచి ప్రశంసలు అభినందనలు పొందే అవకాశం ఉన్నప్పటికీ పని భారం కూడా పెరుగుతుంది రాతనకున్న డబ్బు చేతికందుతుంది కుటుంబ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది సింహం సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది సద్వినియోగం చేసుకోవడం మంచిది సొంత పనుల మీద సొంత మనుషుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేయవద్దు ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు ఆరోగ్యం బాగానే ఉంటుంది ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి ఉద్యోగ వివాహ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది కన్యా ఆదాయం పెరిగి అవసరాలు తీరిపోతాయి అప్పులు తగ్గుముఖం పడతాయి అదనపు ఆదాయ మార్గాలు మీ ముందుకు వస్తాయి కొద్ది ప్రయత్నంతో మీ డబ్బు మీకు వసూలవుతుంది ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలలో ఒకటి రెండు సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఆహార విహారాలకు సంబంధించిన నియమాలు పాటించడం మంచిది ముఖ్యమైన ప్రయత్నాలు సఫలమవుతాయి కొద్దిగా మోసపోయే అవకాశం ఉంది తుల వ్యక్తిగత సమస్య ఒకటి సునాయాసంగా పరిష్కారం అవుతుంది ముఖ్యమైన ప్రయత్నాలు సఫలమవుతాయి సంతానానికి సంబంధించి శుభవార్తలు వింటారు ఆదాయం పెరిగే అవకాశం ఉంది విలాసాలు విందులు వినోదాల మీద ఖర్చు అయ్యే సూచనలు ఉన్నాయి పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి కొన్ని అనవసర పరిచయాలకు దూరంగా ఉండటం మంచిది వృత్తి ఉద్యోగాలలో మీ మాటకు మీ సలహాలు సూచనలకు విలువ పెరుగుతుంది వృశ్చికం ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది అనవసర ఖర్చులతో ఇబ్బంది పడతారు అదనపు ఆదాయానికి అవకాశం ఉంది గతంలో మీరు ఇతరులకు ఇచ్చిన డబ్బు వసూలవుతుంది ఉద్యోగంలో పనిభారం బాగా పెరుగుతుంది ఇంటా బయట బాగా ఒత్తిడి ఉంటుంది అతి కష్టం మీద ముఖ్యమైన పనులు పూర్తవుతాయి డాక్టర్లు లాయర్లు ఇంజనీర్లు వంటి వృత్తి నిపుణులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది స్వల్ప అనారోగ్యానికి అవకాశం ఉంది పిల్లలు శుభవార్తలు మోసుకొస్తారు ధనస్సు అనేక విషయాలలో సమయం అనుకూలంగా ఉంది ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది ఉద్యోగంలో సానుకూల మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి వృత్తి జీవితంలో కొత్త పుంతలు తొక్కుతారు వ్యాపారంలో పెట్టుబడులు పెంచడం లేదా వ్యాపారాన్ని విస్తరించడం వంటివి జరుగుతాయి కుటుంబ జీవితం సుఖ సంతోషాలతో సాగిపోతుంది పిల్లలు పురోగతి సాధిస్తారు ఆరోగ్యం చాలా వరకు మెరుగుపడుతుంది ప్రయాణాలలో డబ్బు జాగ్రత్త మకరం ఈ రాశి వారికి ఆదాయ సమస్యలు లేకపోవచ్చు కానీ అనవసర ఖర్చులకు సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది అదనపు ఆదాయ ప్రయత్నాలు కొంతవరకు సఫలమవుతాయి వాగ్దానాలు చేయడం హామీలు ఉండటం మంచిది కాదు ఉద్యోగంలో మంచి గుర్తింపు ప్రోత్సాహం లభిస్తాయి వృత్తి జీవితం ఒడిదుడుకులు లేకుండా సాఫీగా సాగిపోతుంది చిన్న వ్యాపారాలు స్వయం ఉపాధి వంటివి రాణిస్తాయి కుంభం ఆదాయంలో పెద్దగా మార్పు ఉండకపోవచ్చు వీలైనంతగా ఖర్చులు తగ్గించుకోవడం మంచిది అటు ఉద్యోగంలోనూ ఇటు కుటుంబంలోనూ మాటకు విలువ పెరుగుతుంది ముఖ్యమైన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది ఉద్యోగ జీవితంలో అదనపు బాధ్యతలు స్వీకరించవలసి వస్తుంది సహచరుల నుంచి సహాయ సహకారాలు లభిస్తాయి వృత్తి జీవితంలో డిమాండ్ పెరుగుతుంది వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి మీనం అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి కొత్త ప్రయత్నాలు చేపట్టడానికి ఇది అనుకూల సమయం కుటుంబ సభ్యులతో సంప్రదించి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది ఆరోగ్యం బాగానే ఉంటుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి నిపుణులు బాగా బిజీ అయిపోతారు ఒకటి రెండు శుభవార్తలు వింటారు దాంపత్య జీవితంలో అన్యూన్యత బాగా పెరుగుతుంది